దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి ఆ నిలాకరణ వచ్చే అమావాస్య వరకు 30 రోజులను కార్తీక మాసం అందురు. ఈ కార్తీక మాసము పరమశివునకు చాలా ప్రీతికరమైనది. ఈ కార్తీక మాసములో కార్తీక పురాణము రోజుకు ఒక అధ్యాయంగా చదివిన విన్న అట్టివారికి 10 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలగడమే కాకుండా సకల ఐశ్వర్యములు మోక్షప్రాప్తి కలుగును. రెండవ అధ్యాయము సోమవార వ్రతమహిమ. వశిష్ఠుడు జనకునితో, జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధారుడవై ఆలకింపుమని చెప్పాను. మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వైరైన గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వాపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత ఆహారాన్ని భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పఠన ఉనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాధారణము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అట్లా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైవల్య ప్రాప్తి కలిగించి శివసాన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినసో కైవల్య ప్రాప్తియు, విష్ణు పూజ చేసినసో వైకుంఠ ప్రాప్తియు కలుగును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియపరచను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసము నందుండుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుచుంటూ ఉండేడు. అతనికి చాలా దినమునకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశవుడవు మిత్రశర్మయను సద్బ్రాహ్మణు యువకునికిచ్చి పెండి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరుడై ఉండేను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్స్మరణ చేయుచువాడును. అగుటచే లోకులెల్లరూ అతని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవాడు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్నుమిన్నుగానక పెద్దలను దూషించుచూ అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దృష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అపప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తన ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ సంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఇంతటి నీచకార్యము చేసినను సహించి చీపమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాలితనమునకు ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ ఆమెను కర్కశ అని పిలుస్తుండేవారు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమున చూచి మెల్లగా లేచి
తాళికట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదక్షిణులు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కరలేకనే అతిరహస్యముగా దొడ్డిదారుని తీసుకువెళ్ళి ఊరు చివరనున్న పాడుబడ్డ నూతిలో పడవేసి పైన చెత్తా చెదరములతో నింపి ఏమయూ ఎరగని దానివలే ఇంటికి వచ్చాను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా సంచరించుతూ తన సౌందర్యములతో ఎందరినో వచపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచూ శంఖవర్ణములు అయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనక మహారాజా, యవ్వనము ఇంకా ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము రచించినది. శరీరము భయంకరమైన వర్ణములు అనగా పుండ్లు బయలుదేరినవి. ఆ వర్ణముల నుండి చీము రక్తము కారుట ప్రారంభమయ్యాను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధములు వెడుచున్నది. దినదినము శరీరము పట్టత్వము కృషించి కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధముల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగిచూడనైనా తొంగిచూడలేదు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల ఆమె ఎటులైనా పలకరించునని ఆ ఏ వీధి మొహమైనను చూడుచుండిరి. కర్కశ ఇటుల నరకబాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలము చనిపోయినది. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని. పాపిష్టురాలు గదా, చనిపోయిన వెంటనే భయంకరమైన యమబటులు ఆమెను తీసుకువెళ్ళి ప్రేతరాజయ యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిప్తగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను సూచించి, భటులారా, ఈమె చేసిన పాపచరిత్ర అంతంత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కట్టువేయమని ఆజ్ఞాపించను. విటులతో సుఖించినందుకుగాను యమభటులు ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కౌగులించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు ఇనుపగదలతో కొట్టిరి. పతివ్రతలు వ్యభిచారణను చేసినందుకుగాను సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుపకడ్డీలతో వాతలు పెట్టిరి. చివరకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పములు తేళ్ళు జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించి కడకు చివరికి కళింగ దేశమున కుక్క జన్మనెత్తి ఆకలి బాధపడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనొక నాడొక క్షోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవ్రతం ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కరుక్కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి బలియన్నము తినెను. వ్రతానిష్టగర్షుడైన విప్రుడి పూజావిధానముసే జరిపించిన బలియన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలను ఆ కుక్క ఆ రోజంతయు ఉపవాసము ఉండుట వలను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలను ఆ శునకమునకు ఆ జన్మాంతర జ్ఞానము కలిగెను. వెంటనే ఆ శునకము విప్లోత్తమ నన్ను కాపాడమని మొరపెట్టుకొనెను. ఆ మాటలకు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూడగా
కుక్క తప్ప అన్యుడు ఎవరూ లేనందున లోనికి ఏగాను. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడను. మరల విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా, అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుక వెనుక 15 జన్మల ముందు విప్రకురాలను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహిత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానము ఎక్కి శివసాన్నిధ్యముకు ఎగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివసాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు ఇతబో చేసి ఇంక నువ్వు ఇట్లు చెప్పుచుండబోయురి. ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము.